జిల్లా పరకాల, పరకాల రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఏ కిషన్, పరకాల ఎమ్మెల్యే చర్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు, దామెర, నడికూడ, షాయంపేట పరకాల మండలాలలో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, 73 కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. నమస్కారం. ఈరోజు మా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాల్లో, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, ఈ 4 మండలాల్లో కూడా ఉన్నటువంటి లబ్ధిదారులు, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి కొత్త పాస్బుక్లన్నీ కూడా మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ ఎమ్మెల్యే గారు, పరకాల ఎమ్మెల్యే గారు శ్రీ చల్ల ధర్మారెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా సంబంధిత మండలాలు నడికూడ, పరకాల, ఆత్మకూరు, దామెర మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైస్ ప్రెసిడెంట్ సమక్షంలో మేము ఈరోజు ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ తహసీల్దారుల ద్వారా పట్టాదార పాస్ పుస్తకాలు మరియు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశాం. మరి ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మన మండలానికి అంటే మన డివిజన్కి రెవెన్యూ డివిజన్ పరిధి పరకాల, షాయంపేట సపరేట్ నియోజకవర్గం కాబట్టి షాయంపేట మేము సపరేట్గా అక్కడ పంపిణీ చేస్తున్నాం. మరి ఈ 4 మండలాల్లో దాదాపుగా 73 మంది లబ్ధిదారులకు మేము కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇచ్చాం. మరి ఆత్మకూరులో 10 మంది ఎస్సీలు, 2 ఎస్టీలు, మొత్తం 12 మందికి, దామెరలో 22 మంది ఎస్సీలు, మొత్తం 22 మందికి ఇచ్చాము. పరకాలలో మొత్తం 19 మందికి మేము చెక్కులు ఇచ్చాం. అలాగే షాది ముబారక్ చెక్కులు కూడా 7 ఇచ్చాం, మొత్తం 26 చెక్కులు పంపిణీ చేశాం. మరి నడికూడలో 13 మంది బెనిఫిషరీస్కి కళ్యాణలక్ష్మి అండ్ షాది ముబారక్ చెక్కులు ఇచ్చాం. మరి మొత్తం 64 మంది ఎస్సీలు, 2 ఎస్టీలు, 7 మైనారిటీ వాళ్ళందరికీ కూడా 73 మందికి కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను గౌరవ ఎమ్మెల్యే శ్రీ చల్ల ధర్మారెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడే లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. సంబంధిత తహసీల్దారులు వాళ్ళ అక్విటెన్స్ వాళ్ళు పిలిపించడం జరిగింది. పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర తహసీల్దారులు అందరూ కూడా వాళ్ళ లబ్ధిదారులు పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా ఎవరికైనా చెక్కులు మిగిలిపోయి ఉంటే వాళ్ళు సంబంధిత తహసీల్దారును కన్సల్ట్ చేసి ఆ చెక్కులు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం. అట్లాగే పరకాల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ 4 మండలాల్లో రైతులకి మేము పట్టాదార పసు పుస్తకాలు ఇచ్చాం. మరి ఈరోజు 625 మందికి కొత్త పట్టాదార పాసు పుస్తకాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి పాస్బుక్లు మరి జిల్లా కలెక్టర్ గారు, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మరి వారి ఆదేశాల ప్రకారం ఆర్డీఓల ద్వారా పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఆర్డీఓల ద్వారా మరి సంబంధిత తహసీల్దారులు గుర్తించిన తర్వాత మేము ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము రైతులకు ఈ పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్క మండలంలో మనకు దాదాపుగా పరకాలలో దాదాపుగా 140 మంది, అట్లాగే నడికూడలో 242 మంది, అట్లాగే దామెర వచ్చేసి 140 మంది, ఆత్మకూరులో 112 మందికి మనం మొత్తం 625 మంది రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి మేము నేరుగా ఆర్డీఓ పరిధిలో, ఆర్డీఓ నియోజకవర్గం, ఆర్డీఓ డివిజన్లో మొత్తం అంతా ఎమ్మెల్యే గారి చేతుల్లో, ప్రజాప్రతినిధుల సమక్షంలో మరి గౌరవ మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, వైస్ ప్రెసిడెంట్లు